నమస్తే, వెల్కమ్ టు ఐడ్రెంట్. నేను మీ మాధురి. సోప్, మీరు వాడుతున్న సోప్ నిజంగా మీ స్కిన్కి సరిపడే సోప్నే వాడుతున్నారా? అసలు సోప్ని ఎలా ఎంచుకోవాలి? ఏ స్కిన్కి ఎలాంటి సోప్ వాడాలి? సోప్ వాడే ముందు మనం చూడాల్సిన, అంటే ఆ సోప్ లేబుల్ మీద మనం చూడాల్సిన అంశాలు ఏంటి? అసలు సోప్ని ఎలా ఎంచుకోవాలి? డీటెయిల్గా చెప్పడానికి మనతో పాటు ఉన్నారు లలిత రెడ్డి గారు, కాస్మెటాలజిస్ట్ అండ్ న్యూట్రిషనిస్ట్. తనని అడిగి డీటెయిల్గా తెలుసుకుందాం. హలో మ్యామ్. హాయ్ మ్యామ్. మ్యామ్, సోప్ అనగానే మనకి పూర్వకాలం నుంచి తీసుకున్నట్లయితే లైఫ్ బాయ్ సోప్, అది దానికి నెవర్ ఎండ్. తర్వాత దానికి తలదన్నే సోప్స్ అన్నీ వచ్చాయి. అది మరుగున పడిపోయింది. దాని క్వాలిటీ అండ్ ఇది ఉన్నప్పటికీ కూడా అది మరుగున పడింది. అది చేయలేము. అసలు సోప్ని ఎంచుకోవాలి అంటే మనం ఏం చేయాలి? అసలు ఫస్ట్ సోప్ మన స్కిన్కి ఎలాంటి సోప్ కావాలి అంటే మనం ఏ తీసుకోవాల్సిన ఫస్ట్ ప్రికాషన్స్ ఏంటి? యాక్చువల్గా మీరు చాలా పెద్ద క్వశ్చన్ అడిగారు. అది సింపుల్ ఆన్సర్ ఏం కాదు మా, నేను కూడా అంతే ఎలాబొరేటెడ్గా ఇవ్వాలన్నమాట. మెయిన్ మనం ఫస్ట్ సోప్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు వాటి పిహెచ్ చూసుకోవాలమ్మా. యాసిడ్ ఆల్కలైన్ బ్యాలెన్స్ అందరికీ, అంటే చదువుకున్న వాళ్ళందరికీ పిహెచ్ అంటే తెలుసు. స్కిన్ పిహెచ్, హెయిర్ పిహెచ్, ఇలా డిఫరెంట్గా ఉంటుంది మనకు. జనరల్గా ఏంటి అంటే ఒకటే సోప్ అందరూ యూజ్ చేయకూడదు. ఇప్పుడు మీకు ఒక సోప్ పడుతుంది, నాకు ఇంకొక సోప్ పడుతుంది. కానీ నార్మల్ టు డ్రై స్కిన్ ఉన్న వాళ్ళు ఒకటే సోప్ వాడచ్చు. నార్మల్ టు డ్రై స్కిన్ ఉన్న వాళ్ళు, ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళు వేరే సోప్స్ వాడాలి. ఎందుకు అంటే ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళకి కొంచెం అసిడిక్ లెవెల్ ఎక్కువగా ఉన్న పిహెచ్ ఉన్న సోప్ వాడాలి. అంటే లెమన్ బేస్డ్, ఈ తులసి బేస్డ్ లాంటివి వాడితే మంచిది ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళకి. ఓకే. డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకి గ్లిజరిన్ బేస్డ్ సోప్స్, అంటే ఆల్కలినిటీ ఎక్కువ ఉన్న సోప్స్ వాడాలి. ఇవన్నీ కష్టం. ఎందుకు అంటే నార్మల్ టు డ్రై స్కిన్ ఉన్న వాళ్ళు గ్లిజరిన్ సోప్స్ వాడాలి, గ్లిజరిన్ ఎక్కువ ఉండేది వాడాలి. దురదృష్టం కొద్దీ మనకు మార్కెట్లో దొరికే చాలా సోపుల్లో గ్లిజరిన్ ఉండదు. ఓకే. తీసేసి వాటి పిప్పితో తయారు చేస్తారు. కొన్ని నిజాయితీగా చేస్తారు, కానీ చాలా వాటికి తీసేస్తారు. అందుకనే మనకు చాలా తక్కువ ప్రైజ్లో దొరుకుతాయి. మీరు ఇప్పుడు అన్నారు లైఫ్ బాయ్ సోప్ అని మెన్షన్ చేశారు కాబట్టి నేను మెన్షన్ చేస్తున్నాను, లేకపోతే బ్రాండ్ నేమ్ నేను మెన్షన్ చేయను. ఒకప్పుడు మా అప్పుడు కూడా నిజంగా చిన్నప్పుడు మేము లైఫ్ బాయ్ వాడేవాళ్ళము. ఎందుకు అంటే చాలా రోజులు వస్తుంది, పెద్ద సోపు, ప్లస్ చాలా మంచిదనే ఉద్దేశం. కానీ ఎప్పుడైతే ఈ అంత మనకు తెలిసిపోతూ ఉందో ఈ మీడియా ద్వారా, లైఫ్ బాయ్ వేరే దేశాల్లో కుక్కలకు వాడతారని తెలిసింది. సో నిదానంగా తగ్గిపోయింది మనకు ఆ సోప్ అన్నమాట. సో ఇలా అన్నమాట మనం సెలెక్ట్ చేసుకోవాలి. ప్లస్ ఇంతే కాకుండా మాదిరి సీజన్ని బట్టి వాడాలి అమ్మా. ఓకే. సీజన్ సీజన్కి కూడా సోప్ మార్చాలి. అంతే కదా. ఇప్పుడు మీకు సమ్మర్లో కొంచెం ఆయిలీగా ఉంటుంది, మీరు అప్పుడు లెమన్ బేస్డ్ సోప్ వాడినా మీకేం చేయదు, నార్మల్ ఉంటుంది స్కిన్. గ్లిజరిన్ సోప్ వాడితే మీది ఇంకొంచెం ఆయిలీగా అవుతుంది. అదే మీరు వింటర్ సీజన్కి వచ్చారు, మీరు గ్లిజరిన్ సోపే వాడాలి. లెమన్ బేస్డ్ సోప్ వాడారు అంటే మీ స్కిన్ పిహెచ్ ఇంకా డ్రై చేస్తుంది అది. ఓకే. సో గ్లిజరిన్ సోప్ మీకు సూట్ అవుతుంది. సో నేనేం చెప్తానంటే, జనరల్గా మన వాళ్ళు అడుగుతూ ఉంటారు, ఎలాగో బ్రాండ్ నేమ్ మెన్షన్ చేస్తూ ఉన్నాం కదా, ఇప్పుడు లిరిల్ లాంటివి, ఇలాంటివి సమ్మర్లో వాడుకోండి, సింథాల్ లాంటివి. వింటర్కి వచ్చేటప్పటికి మామూలుగా గ్లిజరిన్ సోప్స్, అది కాదు మనకి యాడ్స్ వచ్చేవి కూడా మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే, మనం అబ్జర్వ్ చేస్తే లిరిల్, సింథాల్, మైసూర్ శాండల్, ఇలాంటి సోప్స్ అన్ని కూడా సమ్మర్లో, సమ్మర్కి కొంచెం ఎంటర్ అవుతున్నాము అనేటప్పుడు ఎక్కువగా ఆ యాడ్స్ చూస్తూ ఉంటాం మనం. అంటే ఫ్రెష్నెస్ గా ఉంటుంది మన, అంటే ఫస్ట్ స్నానం చేయగానే ఎవరికైనా కావాల్సింది ఫ్రెష్నెస్. ఆ ఫ్రెష్నెస్ కోసమే చూస్తాం కాబట్టి అదే హైలైట్ చేస్తారు. సో మీరు చెప్పినట్టు ఇప్పుడు దీంతో చేసేటప్పుడు, ఆ లెమన్ సోప్ తో మనం సమ్మర్ లో స్నానం చేసేటప్పుడు ఏంటంటే మన బాడీకి కంప్లీట్ గా న్యూట్రిషన్ అందుతుంది, పిహెచ్ బ్యాలెన్స్ చేస్తుంది. న్యూట్రిషన్ ఇవ్వవు సోప్స్ ఏమి, ఎక్స్టర్నల్ గా మీకు క్లీన్ చేస్తాయి. అంతవరకు న్యూట్రిషన్ ఇచ్చే సోప్స్ చాలా తక్కువ ఉంటాయి, అవి హై ప్రైస్లో ఉంటాయి. ఓకే. సరేనా. మనకు నార్మల్గా దొరికే సోప్స్ అన్నీ జస్ట్ క్లెన్సర్స్ మా, జస్ట్ క్లెన్సర్స్ అంతే. ఇప్పుడు మీరు న్యూట్రిషన్ అనేది జనరల్గా సోప్ వల్ల రాదు మాదిరి, ఒకటి గుర్తుపెట్టుకోవాలి. సోప్స్ వల్ల నల్లబడరు, తెల్లబడరు. ఓకే. న్యూట్రిషన్ రాదు. ఓకే. స్కిన్ ఫ్రెండ్లీగా ఉండే సోప్స్ని సెలెక్ట్ చేసుకోవాలి, సీజన్ని బట్టి సెలెక్ట్ చేసుకోవాలి. ఎక్కువ ఫ్రేగ్రెన్స్ లేకుండా చూసుకోవాలి. మీకు ఎంత ఫ్రేగ్రెన్స్ ఉంటే అంత కెమికల్ మీ సోప్లో ఉందని అర్థం. ఓ, మైల్డ్ ఫ్రేగ్రెన్స్ ఉన్న సోప్స్ని వాడాలి. కానీ చాలామందికి ఏం చేస్తుంది, ఎంత మంచి వాసన వస్తే అది చాలా మంచి సోప్ అనుకుంటారు. ఇది ఒక అపోహమ్మా. ఓకే. ఎందుకంటే
జనరల్గా మనకు అంటే లార్జ్ స్కేల్లో చేసే వాళ్ళందరూ ఏంటి అంటే మీకేమి పర్సనల్గా చూసి దా ఫ్రేగ్రెన్స్ కాస్ట్లీ ఫ్రేగ్రెన్సెస్ వాడరు. మీకు ఒక అమౌంట్ పెడితేనే మీకు కాస్ట్లీ ఫ్రేగ్రెన్స్ ఉన్న సోప్స్ దొరుకుతాయి, అరోమాయిల్స్ ఉన్న సోప్స్ దొరకరు, అవి హండ్రెడ్స్లోకి వెళ్ళాలి. మామూలుగా దొరికే సోప్స్ అన్నీ నార్మల్ ఫ్రేగ్రెన్సెస్, స్ట్రాంగ్ ఫ్రేగ్రెన్సెస్ వేసే సోప్స్ మనం అందుకనే ఇలా చూసి ఇలా తీసుకుంటాం, అది తప్పు అని చెప్తాను నేను. సో దీనివల్ల అలర్జీస్ వచ్చేవాళ్ళు, డ్రై అయిపోయేవాళ్ళు చాలామంది ఉంటారు మా. అందుకనే పర్సనల్గా సోప్స్ చేసేవాళ్ళు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని సో ఈ స్కిన్ టైప్కి ఇది బాగుంటుంది, ఈ స్కిన్ టైప్కి ఇది బాగుంటుంది అని చేస్తారు. ఓకే, సో అవి కూడా మీకు మార్కెట్లో దొరుకుతూ ఉన్నాయి కదా కొంతమంది హ్యాండ్ మేడ్ సోప్స్. ఇప్పుడు మేము కూడా చేస్తాం మా ఫ్యాంటైజ్ పేరుతో, మీకు ఒకటి రెండు ఎగ్జాంపుల్స్ చూపిస్తాను. సో మాకు ఎక్కువగా సేల్ అయ్యేది సాఫ్రాన్ సోప్ మా, ఇది రియల్ సాఫ్రాన్తో చేసింది, కాశ్మీరీ సాఫ్రాన్తో. ఓకే, మేము ఆర్టిఫిషియల్ కలర్ కూడా ఏం యూస్ చేయలేదు. ఓకే, సో మీకు గ్లిజరిన్ బేస్ లో సాఫ్రాన్ వేశారు. ఇంకా చాలా వేస్తాం మీకు చెప్పాం కదా అవి. అంటే నేను జస్ట్ చెప్తున్నాను, గ్లిజరిన్ సోప్ లో సాఫ్రాన్ వేసి చేసామన్నమాట. సో మీకు మైల్డ్ ఫ్రేగ్రెన్స్ ఉంటుంది, స్కిన్ ఫ్రెండ్లీ. అలానే ఇది నార్మల్ టు డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకి ఇస్తాము, ఈవెన్ ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళు కూడా వాడచ్చు. ఇకపోతే ఇది ఉంది గోట్ మిల్క్ సోప్, కోకోనట్ అండ్ గోట్ మిల్క్ సోప్. ఇది స్పెషల్గా నార్మల్ టు డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకి, పిల్లలకు కూడా వాడమని చెప్తాము, అంత మైల్డ్ సోపు. ఇప్పుడు మీరు ఇది చూడండి, ఫ్రేగ్రెన్స్ చూడండి, ఇది ఎంత మైల్డ్గా ఉంటుందో, ఇది కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది చూడండి, అంత తక్కువ వేస్తామన్నమాట. ఎందుకంటే ఇది చిన్నపిల్లలకు కూడా వాడచ్చు అని చెప్తాము కదా. యా, అంటే మనకి జాన్సన్స్ బేబీ సోప్ లాంటిది. జాన్సన్స్ బేబీ సోప్తో మేము కంపేర్ చేయమ్మా, అంటే మావి చాలా సుపీరియర్ క్వాలిటీ. ఓకే, అంటే మార్కెట్లో బ్రాండెడ్గా ఉన్న మైల్డ్ సోప్స్ లాగా అనుకోండి. సో ఇలా స్పెషల్గా ఉంటుంది అన్నమాట. ఇకపోతే ఇంకా మీకు ఇంకొకటి ఫ్యాన్సీ సోప్ చూపిస్తాను, రాక్ సోప్ అని చెప్పేసి. ఇది కూడా కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది ఫ్రేగ్రెన్స్ అనమాట. అట్లనే మేము ఫ్రేగ్రెన్స్ ఏదో చీప్ వాడమ్మా, చాలా కాస్ట్లీ వాడతాము. మీకు అది పెట్టుకున్నారంటే గమగమలాడుతూనే ఉంటుంది ఈవినింగ్ వరకు, అసలు బాత్రూమ్ అంతా అనమాట ఓపెన్ చేసిన తర్వాత ఇంకెప్పుడు అదే స్మెల్ వస్తూ ఉంటుంది. అలానే స్కిన్కి ఫ్రెండ్లీగా ఉంటాయి. ఓకే, మనం వందల్లో పెట్టే ఫ్రేగ్రెన్సెస్ వేరు, వేలల్లో పెట్టే ఫ్రేగ్రెన్సెస్ వేరు ఉంటాయి అమ్మా. ఏదైనా కానీ మనం పెట్టే ప్రైస్ రాక్సా, అవి సోప్స్ తోనే అలా చేస్తామ్మా. ఓకే, సోప్స్ తో ఇలా చేసి మళ్ళీ వాటిని మళ్ళీ చాలా పని అమ్మా, అది అంటే ఫ్యాన్సీగా ఉంటుంది అని చెప్పేసి చేస్తామన్నమాట. అది కొంచెం పని ఎక్కువ, సో బాగుంటుంది, చాలా బాగుంటుంది అన్నమాట. సో అది ఎక్స్ఫోలియేషన్ ఉంటుంది, క్లెన్సింగ్ ఉంటుంది ఇలా అన్నమాట. కానీ బేసిక్గా సోప్కి ఏంటి పని, క్లీన్ చేసి స్కిన్ పిహెచ్ ని మెయింటైన్ చేయడం. ఎస్, మన స్కిన్ పిహెచ్ అరౌండ్ 5.5 నుంచి 5.8 ఉంటుంది, దానికి దగ్గరగా ఉండే పిహెచ్ ఉన్న సోప్స్ని వాడితే మంచిది అనమాట. 2 ఆల్కలైన్ వాడినా కానీ చెడు చేస్తాయి, 2 అసిడిక్ వాడినా కానీ హెల్ప్ చేస్తాయి అనమాట. కాకపోతే చాలా వాటి మీద పిహెచ్ మనం ఏం మెన్షన్ చెయ్యము, మనకు ఒకసారి వాడితే తెలిసిపోతుంది కదా. ఎప్పుడైనా మన స్కిన్ ఫ్రెష్గా ఉండాలి అంటే ఒక మంచి సోప్ సెలెక్ట్ చేసుకునేది అవసరం, అది సీజన్ని బట్టి కూడా ఉండాలి. ఓకే, నేనైతే అది చెప్తాను. ఇంకొకటి మ్యామ్, ఎంత ఫ్రేగ్రెన్స్ తక్కువ ఉంటే మనకి ఆ సోప్ అంత మంచిది. అవునమ్మా, అంటే మంచిది అని చెప్పను. ఇప్పుడు నాకు ఎలర్జీ ఉంది, నేను స్ట్రాంగ్ స్మెల్ ఉన్న ఫ్రేగ్రెన్స్ని వాడితే దానివల్ల నాకు తుమ్ములు రావచ్చు, దానివల్ల నాకు ఇచ్చింగ్ రావచ్చు. ఓకే, ఇది కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. వితౌట్ ఫ్రేగ్రెన్స్ తీసుకున్నాను అనుకోండి, నాకు అదేం చెయ్యదు, ఎందుకంటే బేస్ చాలా మంచిది, దాంట్లో ఇంకేమీ కెమికల్స్ యాడ్ చేయలేదు. కెమికల్ ఉండేది ఏదుంది, ఓన్లీ ఫ్రేగ్రెన్స్ ఉంది, కాబట్టి నాకు అదేం చెయ్యదు. అలానే క్రీమ్స్లో కూడా కొంతమందికి చూడండి, కొన్ని క్రీమ్స్ పెట్టంగానే ఇరిటేషన్ వస్తుంది, అది దాంట్లో ఉండే కంటెంట్ వల్ల కావచ్చు, ఆ ఫ్రేగ్రెన్స్ వల్ల కావచ్చు, కలర్ వల్ల కూడా కావచ్చు. అందుకని మేము మ్యాక్సిమం చాలా వరకు వైట్ కలర్లో ఇస్తాం. ఓకే, ఎటువంటి కలర్ మిక్స్ చేయము, కలర్ మిక్స్ చేసినా ఎల్లో వస్తుంది, బ్రౌన్ వస్తుంది ఆ హర్బ్స్ వల్ల. ఓకే, సో పిగ్మెంటేషన్కి ఇచ్చే ప్రోడక్ట్స్ అన్ని ఎల్లోలోనే ఇస్తాం మేము, ఎందుకంటే ఆ కలర్ న్యాచురల్గా వచ్చేస్తుంది అనమాట. అలా అనమాట, మనము బయట కెమికల్స్ ఎంత తక్కువ వాడితే అంత మంచిది. అంతేకాని ఓ భలే స్మెల్ వస్తుంది కదా అని స్మెల్ని బట్టి సోప్ సెలెక్ట్ చేసుకోవడం అనేది అంత మంచి విషయం కాదు. ఓకే, అంటే ఇప్పుడు సోప్ కొనేటప్పుడు మనం తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటి? అదే మా నేను చెప్పాను కదా, ఫస్ట్ గుర్తు పెట్టుకోవాల్సింది సీజన్. ఇప్పుడు సమ్మర్ సీజన్ ఉంది, సమ్మర్ సీజన్లో మీరు ఏ సోప్ అయినా వాడచ్చు ఆయిలీగా లేకుండా, కొంచెం లెమన్ బేస్డ్, తర్వాత పుదీనా బేస్డ్, ఇంకా మీరు అన్న కొన్ని బ్రాండ్స్ చెప్పుకున్నాం కదా, ఇలా ఏ సోప్ అయినా వాడచ్చు. వింటర్ వచ్చేటప్పటికి ఈ సోప్స్ అవాయిడ్ చేయాలి, గ్లిజరిన్ సోప్స్కి వెళ్ళిపోవాలి.
అలానే సెపానిఫికేషన్ మెథడ్లో ఉండే ఆయిల్ సోప్స్కి వెళ్ళిపోవాలి. హ్యాండ్మేడ్ సోప్స్ ఉంటాయి, ఆయిల్ సోప్స్, వాటికి వెళ్ళారంటే మీ స్కిన్ యాజ్ ఇట్ ఈజ్ అలానే ఉంటుంది. లేకపోతే వింటర్ సీజన్లో ఏమవుతుంది, ఒక థిన్ లేయర్ ఆఫ్ డ్రై స్కిన్ ఉంటుంది, మనం అలా అంటే గీతలు పడతాయి. అవును, అది లేకుండా చూడాలి అంటే ఈ హార్ష్ సోప్స్ వాడకూడదు. కొంచెం మైల్డ్ సోప్స్ వాడామంటే వింటర్ సీజన్లో మంచిది. కొంతమందికి వింటర్లో కూడా ఆయిలీగా ఉంటుంది, అలాంటి వాళ్ళు మామూలు సోప్సే వాడచ్చు. ఇలా మన స్కిన్ కండిషన్ని బట్టి వాడాల్సి ఉంటుంది మాధురి. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే మ్యామ్.